కోర్టు హాల్లో ఎక్కువ మంది అడ్వకేట్లు కనపడుతూ ఉన్నారు, చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. తీర్పుకు సంబంధించి కావచ్చు, వాదోపవాదనలు ఏ విధంగా జరుగుతున్న దాని గురించి అందరూ కూడా అక్కడ గమనిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మా ప్రతినిధి కృష్ణ కూడా కోర్టు ప్రాంగణంలో ఉన్నారు. కృష్ణ దగ్గర మరికొంతమంది న్యాయవాదులు ఉన్నారు. కృష్ణ దగ్గర ఉన్న అప్డేట్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణ, ప్రస్తుతం లోపల వాడివేడిగా వాదనలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి అంటే సామాన్య మానవుడి దగ్గర నుంచి మీడియా ప్రతినిధుల దగ్గర నుంచి చివరకు న్యాయవాదులు కూడా చాలా ఆసక్తిగా ఈ అంశాన్ని గమనిస్తూ ఉన్నారు. అంటే తమకు సంబంధించినటువంటి కేసు కాకపోయినప్పటికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎటువంటి వాదనలు వినిపిస్తూ ఉంది, ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి నేత తరఫున వచ్చినటువంటి న్యాయవాదులు ఏ రకంగా వాదిస్తున్నారు, ఇది మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది, దీన్ని ఒక చిన్న ఒక ట్యూషన్ కింద కూడా తీసుకునేటువంటి ఆలోచనతో న్యాయవాదులు అనేక మంది ఈ ప్రాంతానికి రావడం, కోర్టు ప్రాంగణంలోకి వెళ్ళడం జరిగింది. ఆ ప్రాంతంలో ఇరుపక్షాలకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఏ రకంగా వాదిస్తున్నారనేటువంటి అంశాన్ని కూడా సునిశ్చితంగా గమనించడం జరుగుతూ ఉంది. అయితే ఈ మొత్తం అంశంలో చూసుకుంటే ఓ పక్కన స్కిల్ ఏదైతే కార్పొరేషన్ ఉందో, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఉన్నటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్రమ మార్గంలో బదలాయింపు జరిపారు అని ప్రస్తుతం సిఐడి తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు ఆరోపిస్తూ ఉన్నారు, వాళ్ళు వాదిస్తూ ఉన్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు తరఫున ఉన్నటువంటి న్యాయవాదులు కూడా సుదీర్ఘంగా వాదనలు వినిపిస్తున్నారు. అయితే ఇంత సుదీర్ఘంగా వాదనలు జరగడం కూడా ఒక రకంగా ఆశ్చర్యాన్ని కలిగజేస్తుంది. ఒక రకంగా ఒక ఉద్విగ్న పరిస్థితులు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే 5 గంటలకు చంద్రబాబును కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఒక 1/2 గంట విరామం ఇచ్చారు. ఈ మధ్యలో దాన్ని ఒక బ్రేక్ఫాస్ట్ దాని కిందో లేదంటే టీ విరామం కింద ఇచ్చారు. కానీ ఆ తర్వాత కూడా సుదీర్ఘంగా 6.5 గంటల పాటు ఈ విచారణ కొనసాగుతూ ఉంది. ఇరుపక్షాల వాదనలు వింటూ ఉన్నారు. మరొక 4 గంటలు 5 గంటలు పట్టిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదనేది లోపల ఉన్నటువంటి న్యాయవాదులు విన్నటువంటి న్యాయవాదులు చెప్తున్నారు. సో అంటే ఇక్కడ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ప్రతి పేజీని క్షుణ్ణంగా పరిశీలించి ఇరుపక్షాలకు సంబంధించినటువంటి న్యాయవాదులు తమ వాదనలు వినిపిస్తున్నారు. దాంతోపాటు ఇరుపక్షాలకు సంబంధించినటువంటి న్యాయవాదులు ఏమైతే చెప్తున్నారో దాన్ని పూర్తి స్థాయిలో అక్కడ షార్ట్ హ్యాండ్ రూపంలో రికార్డ్ చేయడం జరుగుతూ ఉంది. ఏ ఒక్క అంశాన్ని ఒకవేళ న్యాయమూర్తికి ఫలానా అంశంలో ఏదన్నా డౌట్ వస్తే ఖచ్చితంగా దాన్ని అడిగి తెలుసుకోవడం, దాన్ని కూడా రికార్డ్ చేయించడం కూడా జరుగుతుంది. మొత్తంగా 28 పేజీల రిమాండ్ రిపోర్ట్లో ఏ పేజీల్లో ఏ అంశాలు ఉన్నాయి, ఈ కేసుకు సంబంధించి A37గా ఉన్నటువంటి చంద్రబాబును A1గా ఎందుకు చేర్చాలని సిఐడి భావిస్తుంది, చంద్రబాబు గతంలో ఉన్నటువంటి అధికారాన్ని ఉపయోగించి ఏ విధంగా ఫండ్స్ డైవర్ట్ చేశారు, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే దానికి సంబంధించిన బదలాయింపులకు సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా, అవి పూర్తి స్థాయిలో న్యాయమూర్తి కూడా వివరి అడుగుతున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో దాదాపుగా ఇప్పటికి 6.5 గంటలు పైన దాటింది, 7 గంటలు పూర్తి కావస్తుంది విచారణ ప్రారంభమే, మరొక 4 గంటలు ఈ ప్రక్రియ కొనసాగుతుంది అని చెప్పి అంటున్నారు. ఒకవేళ వాదనలు ముందుగానే పూర్తయ్యే పక్షంలో వీలైనంత ముందుకు దీనికి సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి తీర్పు వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా ఒకవేళ చంద్రబాబుపై వస్తున్నటువంటి ఆరోపణలను న్యాయమూర్తి ఏకీబీ వేస్తే ఆయనకి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్ని యాక్సెప్ట్ చేస్తే ఖచ్చితంగా రిమాండ్కు తరలించాల్సిన పరిస్థితి వస్తే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నటువంటి ఈ హైకోర్టు ప్రాంగణం, ఈ యొక్క ఏసీబీ కోర్టు ప్రాంగణం వద్ద కూడా 5 అంచెల భద్రత అయితే ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క రోడ్డును కూడా బ్లాక్ చేస్తూ ఒక కమిషనరేట్ కార్యాలయం వద్ద ఉన్నటువంటి ప్రాంగణం కానీ ఒక రోడ్డు కానీ, అదేవిధంగా గవర్నర్ బంగ్లా నుంచి వచ్చేటువంటి రోడ్డు కానీ, మొత్తంగా ఈ కోర్టు చుట్టుపక్కల వచ్చేటువంటి రోడ్లు మొత్తం కూడా 5 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి అంటే ఇటు మీడియా ప్రతినిధులు కానీ న్యాయవాదులు కానీ దీనికి సంబంధించి టీడీపీకి సంబంధించినటువంటి కీలక నాయకులు ఎవరైతే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఇటువంటి వాళ్ళు వస్తే తప్ప ఈ రోడ్లోకి సాధారణ వ్యక్తులను ఎవరిని కూడా అలౌ చేయటం లేదు, అంత పటిష్టంగా ఉంచారు. ఇదే విధంగా విజయవాడ కానీ అదే విధంగా ఇక్కడ విజయవాడ నుంచి
ఇటు ఏలూరు రాజమండ్రి ఇటువంటి ప్రాంతాల్లో కూడా హైవేల్లో కూడా ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు రాకూడదు ఒకవేళ చంద్రబాబుకు రిమైండ్ కు తరలించే పరిస్థితి వస్తే ఆయన్ని నిన్న జరిగినటువంటి కొన్ని సంఘటనలు అంటే నిన్న ఒకసారిగా చిలకలూరుపేట గుంటూరు ఇటువంటి ప్రాంతాల్లో ఒకసారిగా రోడ్లపైకి వచ్చి టీడీపీ శ్రేణులు క్యాన్వాయ్ని అడ్డగించి అక్కడ పడిపోయి అక్కడ ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ పరిస్థితి మళ్ళీ పునరావృతం కాకూడదు సో ఒక రిమైండ్ కి తరలించేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను తీసుకున్నారు ఒకవేళ చంద్రబాబుకు అనుకూలంగా ఏదైతే చంద్రబాబు న్యాయవాదులకు సంబంధించినటువంటి వాళ్ళ ఆరోపణలకు అనుకూలంగా వస్తే ఎటువంటి సమస్య ఉత్పన్నమవుతుందో అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో అనేది కూడా ఆ బేరీజ్ వేసుకుంటున్నారు ఈ బేరీజ్ల నేపథ్యంలో ఓ పక్కన సెక్యూరిటీ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో చేస్తూ దాన్ని అమలు చేస్తూనే మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి కోర్టుకు సంబంధించినటువంటి అంశాన్ని సునిశితంగా గమనిస్తూ ఉన్నారు అధికారులు ఎటువంటి నిర్ణయం వెలువడుతుంది అనేది ఓ పక్కన సామాన్యులతో పాటు అధికారులు కూడా ఉత్కంఠ ఉంది మరో పక్కన పోలీసులు కూడా ఉత్కంఠ ఉంది ప్రస్తుతం లోపలైతే వాదోపవాదాలు జరుగుతున్నాయి సో మరికొద్ది సేపట్లో లంచ్ బ్రేక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది లంచ్ బ్రేక్ అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది కృష్ణ వినే అవకాశం ఉంటుంది ఆల్రైట్ లంచ్ బ్రేక్ అనౌన్స్ చేసినట్టుగా తెలుస్తుంది థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ యా ఆల్రైట్ మళ్ళీ కాంటాక్ట్ చేస్తాను కృష్ణ సో అది యాజ్ ఆఫ్ నౌ అంటే వాదోపవాదం చాలా తీవ్రంగా జరుగుతూ ఉన్నాయి ప్రధానంగా 17A గురించి మాట్లాడుతూ ఉన్నారు అవినీతి నిరోధక చట్టం పరిధిలో ఏసీబీ సిఐడి లేదు సిఐడికి ఈ కేసులో ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేసే అధికారం లేదని చెప్పి ఆయన వాదిస్తూ ఉన్నారు అలాగే చంద్రబాబు అరెస్ట్ సమయానికి సంబంధించి ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేసిన సమయానికి సంబంధించి అలాగే 2021 హైకోర్టులో వాదనలకు సంబంధించి ఆయన వాడివేడిగా వాదిస్తున్నారు వాదనలు త్వరగా పూర్తి చేయాలని చెప్పి జడ్జి కోరినట్టుగా కూడా తెలుస్తోంది ఇక సిఐడి తను చెప్పినటువంటి అంశాలకు కట్టుబడి వాదిస్తూ ఉంది సుధాకర్ రెడ్డి వారి తరపు వాదనలు వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి లంచ్ తర్వాత కూడా ఈ వాదోపవాదనలు కొనసాగే అవకాశం కనపడుతుంది సుమారుగా 6 గంటల నుంచి ప్రారంభమైనటువంటి వాదనలు 12:30 కావస్తోంది మధ్యలో చిన్న బ్రేక్ తర్వాత సుమారుగా 6 గంటల పాటు సుదీర్ఘ వాదనలు వినిపిస్తూ ఉన్నారు లంచ్ బ్రేక్ తర్వాత కూడా మళ్ళీ వాదనలు ఉండే అవకాశం కనపడుతోంది సో మొత్తంగా సుదీర్ఘమైనటువంటి వాదోపవాదనలు విచారణ ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతోంది